పరిపాలన చేయడం చేత కాకుంటే మూలను కూర్చోవాలి కానీ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులపై ఆక్షేపణలు చేయడం రాజకీయ నాయకుడి లక్షణం కాదని రాష్ట్ర తెదేప ప్రధాన కార్యదర్శి గాజువాక మాజీ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిపై ధ్వజమెత్తారు గత ఎన్నికల ప్రచారంలో గంగవరం గ్రామాన్ని తరలించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వలేదని ఎమ్మెల్యే నాగిరెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గంగవరం పోర్టుతో కుమ్మక్కై ఎంత తీసుకున్నారో ప్రజలకు తెలుసన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గంగవరం అమ్మవారి మీద పెద్దమ్మవారి మీద ప్రమాణం చేసి మరి అక్కడ ఆ ప్రజలతో ఓట్లు వేసుకొని 2014లో నేను గెలిచాను అలాగే 2019లో ఆ గ్రామస్తులు అందరూ నన్ను ప్రమాణం చేయమన్నా నేను చేయలేదు అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేశారు నేను ఈ సందర్భంగా తెలియజేసేటట్టే 2014లో అమ్మవారి మీద ప్రమాణం చేశాడు అని అన్నారు నేను ఇప్పుడే మళ్ళీ మీ ద్వారా ఆయన అడుగుతున్నాను అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం 2014లో నేను అమ్మవారికి పైన ఓట్లు వేసి ఈ ఓట్లన్నీ నాకు వెయ్యని నీ గ్రామాన్ని తరలిస్తాను అని అనలేదని నేను ప్రమాణం చేస్తాను మీరు విన్నారని ప్రమాణం చేయగలరా ఒకటి ఆ రోజు ప్రమాణం చేసింది ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించి 4 ఇష్యూస్ ఉన్నాయి గంగవరం గ్రామానికి సంబంధించి ఒకటి 92 మంది ఉద్యోగాలు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నాయి 92 మంది ఉద్యోగాలు ఇవ్వాలి రెండోది జట్టి నిర్మాణం చేయాలి మూడోది జీవన్ బృతి తేవాలి నాలుగోది గ్రామాన్ని తరలించాలి ఈ నాలుగు విషయాల మీద నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను అలాగే కోర్టు వార్డ్ దగ్గర ఎటువంటి కుమ్మక్కు కాకుండా ఒక పైసా కూడా ఆశించకంట నేను పనులు చేస్తాను కోర్టు వార్డుతో కుమ్మక్కవను అని చెప్పేసి నేను ప్రమాణం చేశాను నేను ఇప్పుడు కూడా ప్రమాణం చేస్తాను ఖచ్చితంగా నేను కోర్టు వాడు నాకు ఎన్ని మార్లు పలుమార్లు వారు ఆశ చూపినా నేను ఒక పైస కూడా వారి దగ్గర తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తాను మీరు చేయగలరా మీరు ఒక పైస కూడా కోర్టు వాడి దగ్గర డబ్బులు తీసుకోకంటే ఈ సంవత్సరం పాటు ఉన్నారని మీరు ప్రమాణం చేయగలరా వచ్చి చూద్దాం రెండు ప్రమాణం చేస్తున్నాను